సో ముందు మీ గురించి మీరు పరిచయం చేసుకోండి సార్. నా పేరు ఈశ్వరరావు అండి. నేను నావల్ డాక్యుమెంట్ జాబ్ చేసి ఉండి 30 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత 2011 రిటైర్డ్ అయిపోయాను. నేను రిటైర్డ్ అయిన తర్వాత ఏం చేస్తే బాగుంటుంది అనే ఆలోచనలో ఉన్నప్పుడు మా మిస్సెస్ ఒక రోజున ఇలాగ ధ్యానం మీద చెప్తున్నారు, శుక్రవారం మన గుడి దగ్గరికే వచ్చి చెప్పారు, అలాగే భార్యాభర్తలు అంట వాళ్ళు వచ్చి చెప్పారు, ఒకసారి చూడండి ఇక్కడ ఇక్కడ గంటలో ఉంది అనేసి అంటున్నారు, మీకు టైంపాస్గా ఉంటుంది అలాగ ఏదో ఆలోచించుకుని ఉంటున్నారు ఎందుకు అని అనడంతో నేను ఉదయం బయలుదేరాను. నేను ఉంటుంది పరమాకాలనీలో ఉంటున్నాను, ఇంచుమించు ఇక్కడికి అక్కడికి 1 కిలోమీటర్ అయినా సరే ఒక 6-7 కిలోమీటర్లు నడుచుకున్నాడు వచ్చింది. ఎవరికి తెలియదు ధ్యానం, నేను ధ్యానం అంటున్నాను నాకు ఈ కేంద్రం పేరు తెలియదు, ధ్యానం చెప్తారండి అంట ఏ అక్కడ కదా ఇక్కడ ఇక్కడ కదా అక్కడ అనేసి చెప్పారు. ఏదైనా సరే ఈవేళ ఆ ధ్యాన కేంద్రం ఏదో తెలుసుకొని వెళ్ళాలా అని పంత మీద నేను ఆ రోజు 8 అయింది వచ్చేసరికి మేడం పంత మేడం గారు నాకు పరిచయం అయింది. నేను బయట నిలబడి చూస్తున్నాను ఏంటి ఇది చూసి ఇల్లులాగా ఉంది, సడన్గా ఇంట్లోకి వెళ్ళిపోయి ఉంటే ఏ ఇబ్బంది ఉంటుందో అంటే ఆవిడే రండి లోపలికి అని చెప్పి పిల్లడంతో నేను లోపలికి వచ్చాను. వచ్చి ఏంటంటే ఇలాగ నేను రిటైర్డ్ అయిపోయానమ్మా, ఇక్కడ ఏదో ధ్యానం అంటున్నారు కదా నేర్పుతాను అంటున్నారు, అది ఏంటి తెలీదు, ఇక సార్ ఫోటో చూశాను చూడగానే వచ్చాను. ఎందుకంటే ఈ సార్ ఫోటో నేను మిలీనియం మెడికల్ స్టోరు గాజువాకలో జగదీశ్వర మేడం ధ్యాన కేంద్రం ఉండేది అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే నాకు టైం కుదరక ధ్యానం అంటే ఏంటో ధ్యానంలో కూర్చుండేవారు అందరూ కలుమూసి కూర్చోవడమే కూర్చుండేవారు అసలు ఏమనిపించింది కాదు, డ్యూటీకి వెళ్ళిపోతుండేవాడిని. ఆ తర్వాత ఈ ఫోటో చూడడంతో ఇదే అయి ఉండొచ్చు ఈ ధ్యాన కేంద్రం అని మేడంని అడిగాను, అడిగితే ఇదేనండి అక్కడ జగదీశ్వర మేడం తాలూకు కేంద్రం ఇది ఒకటే అందరు అని చెప్పడంతో అమ్మా ఇలాగ నేను ధ్యానం నేర్చుకుని అని చెప్పడంతో నేను ధ్యానం ఆవిడ చెప్పారు. ఆ వేళ చెప్పి మీరు ఎప్పుడైనా సరే ఉదయం 5 గంటలు మొదలుకొని సాయంత్రం 10 గంటల వరకు మీ ఇష్టం అండి, మీరు ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఏ అబ్జెక్షన్స్ ఏమి ఉండదు, కావాలంటే మీరు ఫ్యాన్లు వేసుకోండి మరి మ్యూజిక్ కూడా వేసుకోండి అని నాకు మ్యూజిక్ అలాగే కూడా ఆవిడ చూపించారు. చెప్పింది అప్పుడు శివగారు మీరు లేరు నువ్వు డ్యూటీకి వెళ్ళిపోయారు. పరిచయం అయిన తర్వాత నేను అక్కడి నుంచి ఆ రోజు నుంచి ధ్యానం చేస్తున్నాను. ధ్యానం చాలా బాగా మార్పు వచ్చింది అలానే 9 సంవత్సరాలు అవుతుంది. సార్ మీరు ఈ 9 సంవత్సరాలు ధ్యానం చేస్తున్నారు కదా, మీరు ధ్యానంలో రాకముందు మీ యొక్క స్థితి ఎలాగుండేది, మీ ఆరోగ్యం పరంగా మీ యొక్క స్థితి ఎలాగుండేది, చేసిన తర్వాత మీలో ఎటువంటి మార్పు వచ్చింది దాని గురించి వివరణ చెప్పండి సార్? ధ్యానానికి ముందు ఆరోగ్య పరిస్థితి అనేది ఎలాగున్నా మనశ్శాంతిగా ఉండేది కాదండి, ఏదో ఒక ఆందోళన, ప్రతి చిన్న విషయానికి ఒక నెగిటివ్గానే ఆలోచించడం, ఒక నెగిటివ్ ఆలోచనలే వచ్చేవి. అయితే ఒకటి ఆర్థికంగా కొంచెం ఇబ్బందుల్లో ఉండేవాడిని, ఈ ఆర్థిక ఇబ్బందుల వల్ల వస్తుందా ఏంటా అనేసి అనిపించింది, మనశ్శాంతి ఉండేది కాదు. ఈ ధ్యానంకి వచ్చిన తర్వాత నాకు చాలా మనశ్శాంతిగా ఉంది, నేను అనుకున్న పనులన్నీ కూడా బ్రహ్మాండంగా అవుతున్నాయి, ఇబ్బందులు లేవు, చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు నన్ను చూసి మా ఫ్యామిలీలో కూడా నాకు ఎంతో గౌరవం కూడా ఇస్తున్నారు. ఇప్పుడు అప్పటికి ఇప్పటికి ధ్యానానికి ముందు ఒకలాగా, ఇప్పుడు ధ్యానం తర్వాత కూడా నన్ను చాలా గౌరవిస్తున్నారు, నాలో అంత మార్పు కూడా వచ్చింది అనేసి చాలా ఆశ్చర్యపోతుంటారు. ధ్యానంలో రాకముందు మీరు శారీరకపరంగా మానసికంగా ఆరోగ్యపరంగా ఎలా ఉండేవారు, ఇప్పుడు వచ్చిన తర్వాత ఎలాంటి మార్పులు వచ్చాయి, ధ్యానంలో రాకముందు మీ యొక్క ఆహార నియమాలు ఎలాగుండేవి, వచ్చిన తర్వాత ఎలాగుంది ఆరోగ్యం గురించి కొంచెం చెప్పండి. ఆరోగ్యం అంటే నాకు షుగరు 53 సంవత్సరాలు సర్వీ ఇది వయసులో వచ్చినప్పుడు షుగర్ వచ్చిందండి, అప్పుడు కొంచెం ప్రాబ్లంగా ఉండేది. ఇక ఆహారం అంటే విపరీతంగా నేను ఎన్వి తినేవాడిని, ఎన్వి ఎప్పుడు మానేవాడిని కాదు, వారమంతా నాకు ఎన్వి ఉండాలి. అలాంటిది ధ్యానంకి వచ్చిన తర్వాత నా అంతా నేనే సడన్గా నేను ధ్యానం ఇది నీ ఎన్వి మానేసాను. ఒకరోజు మన బంశీ గారు క్లాస్ విన్నాను,
అక్కడికి వచ్చిన తర్వాత క్లాసులు శనివారం క్లాసులు వినమని ఎంతమంది మాస్టర్స్ వచ్చారు. ఆ క్లాసులు దానికి ప్రభావం కూడా నా మీద చాలా ఇదిగా చూపించాయి. తర్వాత వంశీ గారు గీతా వికాసం గంటలనే అది అహింస పిరమిడ్ సెంటర్ ద్వారా కానీ పెట్టడం జరిగింది. ఆ రోజు నేను పిరమిడ్ తీసుకున్నాను. పిరమిడ్ తీసుకొని ఇంట్లో పిరమిడ్ పెట్టగానే నేను అనుకున్నాను ఈ రోజు నుంచి సరికాని పనులు మనం ఏం చేయకూడదు, సరికాని ఏమి తీసుకోకూడదు అని నిర్ణయం తీసుకున్నాను. ఆ రోజు నుంచి ఆ గంట నుండి మానేసి ఇప్పుడు అన్వి జోలికి ఇటువంటి అలవాట్లు కానీ ఏవి కూడా లేవు. చాలా ప్రశాంతంగా ఉంది, మనసుకి ఎంతో ఆనందంగా ఉంది. సరికాని పనులు అంటే ఏంటండి? తాగుడు, తాగడం, కిల్లి, కైని ఒకటి కాదు అన్ని అన్ని అలవాట్లు నాకు ఉండే. ఈ అలవాట్లన్నీ కూడా నేను నాకు ఎవరు చెప్పకుండానే నాకు నేనుగానే వదిలేశాను ఒకేసారి. అది ఎలాగంటే ఎప్పుడు కూడా నా ఇంట్లో బాటిల్స్ ఉంచే ఉన్నాయి, ఒక ఆరేడు బాటిల్ ఉండేవి. ఏ రోజైతే అది కరెక్ట్ అది ఏ రోజైతే నేను పిరమిడ్ నేను అక్కడ మేక్ కొట్టి నేను అనుకున్నాను ఈ రోజు నుంచి ఈ ఇంట్లో సరికాని పని సరికాని వేవి కూడా నేను తీసుకోను అని ఎప్పుడైతే ఆ బొట్టనే పైకి తీసానో అప్పటి నుంచి మానేశాను. నాది ఆరు బాటిల్ అంతా ఉండేవి పక్కన పనిచేస్తున్న మేస్త్రీలకి అక్కడ వాళ్ళకి పనిచేశాను. వాళ్ళు ఆశ్చర్యపోయిన ఇటు సడన్గా ఇచ్చేస్తున్నారు ఏంటి అని తీసుకొని తాగండి మీరు ఎంజాయ్ చేయండి అని చెప్పి ఇచ్చేసాను. ఇంకంతే ఆ రోజు నుంచి మళ్ళీ నేను దాని వాసన కూడా చూడలేదు. అలాగే ఎన్వి కూడాను ఎన్వి శనివారం కూడా నాకు ఎన్వి ఉండాలి ఇంట్లో. ఆదివారం అలాగే ఉంటుంది, ఆదివారం శనివారం దాకా కంటిన్యూగా అలాంటిది నేను మానేయడంతో మా మిస్సెస్కి చాలా హ్యాపీ అయిపోయింది. నా వల్లే ఆవిడ చాలా ఇబ్బంది పడేది ఈ ఎన్వి ఉండాలా, ఈయనకి మందు ఇంట్లో తాగుతున్నారు, ఈ పిల్లలు చూస్తున్నారు, మనవాళ్ళ లోటు ఎదుగు చేస్తున్నారు, ఈయన రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఇంట్లో ఈ మందు తాగుతూ ఉంటే ఇంకా ఆ పిల్లలకి దాని ప్రభావం పడచ్చు, మా ఆడపిల్లల దగ్గర మాట నేను పడతాను, ఎలాగ ఏం చేయాలో అని తన ఆలోచించి ఉండేది. అది నాకు తెలియదు తన మనసులో అది. అలాంటిది ఎప్పుడైతే జరిగిందో చాలా హ్యాపీ అయిపోయింది. అమ్మయ్యా నేను ఎంత ఇబ్బంది పడ్డాను, మీరేమో ఇంట్లో తాగుతున్నారు తెచ్చుకొని పిల్లలు అక్కడ తిరుగుతున్నారు చుట్టూ మనవాళ్ళు వాళ్ళకి అలవాటు అయ్యేలాగా ఉంది అని అనుకునేదాన్ని. మీరు ఆ ధ్యానం దయవాలి మీరు బ్రహ్మాండంగా మానేశారు బాబు, నేను వస్తాను ఆ ధ్యానం మీద నేను చేస్తాను అని ఆవిడ చెప్పడం. ఆవిడ నాతో పాటు వచ్చి ఇద్దరం కలిసి ఇంకా ప్రతి శనివారం క్లాసులు అలా ఇంట్లో ధ్యానం చేసుకుంటామని ఇక్కడ క్లాసులకు మాత్రం వచ్చేవాడిని. నేను ఉదయం ఒక్కడనే ఇక్కడికి వచ్చి ప్రతిరోజు ధ్యానం చేసి వెళ్ళి ఉండండి. అదే మీరు ఎన్ని గంటలు ధ్యానం చేస్తారు ప్రతిరోజు? ప్రతిరోజు ఉదయం 2 గంటల నుంచి 3 గంటల వరకు ధ్యానం చేస్తున్నాను. నైట్ పడుకునే ముందు 1 గంట చేస్తాను. ఆ ధ్యానం 3 గంటలు 2 గంటలు చేస్తేనే నాకు రోజంతను కొంచెం హ్యాపీగా ఉంటుంది. ఏది డిస్టర్బెన్స్ వచ్చి కానీ ధ్యానం ఆగిపోతే ఇంకా ఆ రోజంతా చిరాచిరాగ్గాను చికాక్గా ఉంటుంటుంది. ఏం చేయలేదు అని ఏదో చేయలేదు అన్నట్టుగా ఉంటుంది. మీరు ఈ ధ్యానంలో వచ్చి ఎలాంటి ఎంజాయ్ చేశారు? ఇప్పుడు మీరు రిటైర్ అయిపోయారు, పిల్లలకి మ్యారేజ్ అయిపోయింది, పిల్లలందరూ సెటిల్ అయిపోయారు, తర్వాతలో ఈ ఆధ్యాత్మిక వచ్చిన తర్వాత మీరు ఎలాంటి స్పిరిచువల్ జర్నీ చేశారు? స్పిరిచువల్ చాలా ఆనందంగా ఉందండి. ఇప్పుడు నాకు ఇటువంటి బాధ్యతలు లేవు ప్రజెంట్, ఏ బాధ్యత లేకపోవడం నాకు ఇంకా ఆనందంగా ఉంది. నా పని నేను చేసుకుంటున్నాను, మా ధ్యానం నేను చేసుకోను, నాకు ఎవరు అబ్జెక్షన్ చెయ్యరు, ఇబ్బంది పెట్టరు. వాళ్ళకి తెలిసిపోయింది హిమాలయాలకి వెళ్ళడం జరిగింది. తర్వాత నందాగారితో హిమాలయాలకి వెళ్ళానండి. మా మహావతుల బాబా కేవ్కి వెళ్ళాం, అక్కడ ధ్యానం చేయడం, అలాగే నైనిటాల్ ఇవన్నీ తిరిగాము ఫస్ట్ టైం. తర్వాత మళ్ళీ అమర్నాథ్ వెళ్ళడం శివగణేష్ గారితో మాస్టర్ గారు తీసుకెళ్ళారు. అక్కడ అమర్నాథ్ కూడా వెళ్ళాం, ఆకాంచి ఋషికేశ్ హరిద్వార్ చాలా, అలాగే డెహ్రాడూన్లు పిరమిడ్లు చూసాం, పిరమిడ్లోకి వెళ్ళి ధ్యానం చేసాం. చాలా ఆనందం అనిపించామండి ఇద్దరం కూడా, మా మిస్సెస్ నేను కూడాను
చాలా చోట్ల తిరిగాం. కాశీ గయా తీర్థయాత్రలన్నీ కూడా ఈ ధ్యానం వచ్చిన తర్వాత మాకు అవకాశం దొరికింది. శ్రీలంక వెళ్ళాం రెండుసార్లు నందాగారితో, ఒకసారి శ్రీలంక వెళ్ళాం, ఒకసారి ఏమో హిమాలయాలకి వెళ్ళాం నందాగారితో. అలాగే సౌగణేశ్ గారు, మన వంశ గారు వీళ్ళతో పాటు కూడా ఒక టూర్ వెళ్ళాం, చాలా టూర్లు వెళ్ళాం. ఒకటి నేను ఇందా చెప్పినట్టు పిరమిడ్ పెట్టినప్పుడు అనుకున్న విషయం అది ఆ స్టాండర్డ్గా ఉంటుంది. అంటే ఎందుకు మిరాకిల్ అంటున్నానంటే, ఏది కూడా నేను అనుకున్నది ఒక అరగంట ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ మర్చిపోతాను. ఏదైనా సరే చేయకూడదు లేకపోతే వెళ్ళకూడదు అని అనుకున్నది ఒక అరగంట తప్ప ఎక్కువసేపు ఉండదు. అలాంటిది ఆ పిరమిడ్ పెట్టిన తర్వాత నేను అనుకునేటంటే, ఇక్కడ నేను ఇంకా ఎనిమిది తన్ను ఇంకేమీ ముట్టుకోను, నేను ధ్యానమే చేయాలి, ఆత్మజ్ఞానం గురించి తెలుసుకోవాలి అని 19 ఉండి ఆ రోజు నుంచి నేను స్టాండ్ అయిపోయాను. అదొక మిరాకిల్. రెండో మిరాకిల్ ఏంటంటే, సార్ రాసిన పుస్తకాలు చదవడం. అందులో ఈ ఒక బుక్ చదివానండి, సంకల్ప సిద్ధి, సంకల్ప శుద్ధి, సంకల్ప శక్తి. ఈ పుస్తకం చదివిన తర్వాత దీని మీద నేను ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చేశాను. ఎలాగంటే మా ఇల్లు పాత ఇల్లు కారిపోతుంది, ఎలాగైనా సరే నేను ఇల్లు కట్టుకోవాలి అని ఒక పంతం పెట్టుకున్నాను. పెట్టుకొని దాని మీద నేను ఎక్కువగా శక్తిని కూడా మొదలుపెట్టాను. అది ఒక ఆశ్చర్యకరంగాను ఆ ఇల్లు నాకు నేను కట్టుకోవడం జరిగింది. ఒకసారి అయితే నోట్లు ఆగిపోయి ఎవరు కూడా రూపాయి ఇచ్చే పరిస్థితులు లేరు. ఆ సమయంలో నాకు రావాల్సిన డబ్బులు ఆగిపోయి నాకు సడన్గా వనిత మేడం గారు మామూలు అడిగారు, ఏంటి మీ స్లాబ్ సంగతి ఏమైంది, ఎంతవరకు మీ స్లాబ్ వచ్చింది అని అడిగితే నేను ఎవరు చెప్పాను, అమ్మ ఆగిపోయింది స్లాబ్, డబ్బులు మనకు అందలేదు అని. ఎంత కావాలా నీకు అని అడిగారు. అడిగితే ఇలాగ అన్నాను అంతే, ఇంకేం అనలేదు. 2 లక్షలు అనలేదు, డబ్బులు చెప్పలేదు. నేను ఇలాగ అన్నం తింటూ తింటూ ఇలాగ అన్నాను ఒక ఫంక్షన్లో కలిసి. ఎందుకు మీకు ఎందుకు మీరు రేపు రండి ఉదయం డబ్బులు ఇస్తాను తీసుకెళ్ళండి ఆ స్లాబ్కి స్లాబ్ వేయించుకోండి అని చెప్పడంతో నాకు చాలా ఆశ్చర్యం వేసింది. జీటి ఎంత డబ్బులు అడిగితేనే దొరుకుతుంది ఈ రోజుల్లో, అందరూ రిటైర్మెంట్ అయిపోయాను నేను, నాకు ఎవరు అప్పిస్తారు అడగడానికి నాకు నోరు రాలేదు. ఇప్పుడేంటి సడన్గా అడిగిందంటే ప్రోత్సహిస్తుంది, ఏంటి కారణం, ఇదంతా మాస్టర్స్థాయిగా ఇదే నా సంకల్పం నాకు ఈ రకంగా ఫలిస్తుంది అని నేను చాలా వండర్ అయిపోయాను. ఆ రోజు నాకు నిద్రపట్టలేదు, తెల్లవారు తెలిగేసే ఉన్నాను, తెల్లవారు తెలిగేసే ఉన్నాను. ఇంటికి వచ్చాను, ఆ మరుసలు వెళ్ళేసరికి నా పని అయిపోయింది. అది పెద్ద మిరాకలేదు. ఆ ఇల్లు తయారవడం అంటే గొప్ప మిర, అదొకటే కాదు అన్నీ కూడా అలా కలిసి వచ్చాయి. ఈ నోట్లు ప్రాబ్లం వచ్చినప్పుడే అది రెండోది. ఇక మూడో మిరాకల్ ఏంటంటే, నేను మొత్తాన్ని మానగలిగాను, అన్నీ మానేసేసి ఇప్పుడు ప్రశాంతమైన జీవితం ప్రశాంతం అంటే ఎలాగుంటుందో అది ఇప్పుడు నేను ప్రాక్టికల్గా అనుభవిస్తున్నాను. ఇంతకంటే మిరాకల్ ఇంకేమి ఉండదనుకుంటున్నాను. ధ్యానంలో నేను అంత ఆనందాన్ని ఇప్పుడు పొందుతున్నాను. నిజంగా ధ్యానం నాకు చాలా ఉపకారం చేసింది. మొదటి చిన్నప్పటి నుంచి కూడా నాకు దేవుడి మీద కోపం ఉండేది. దేవుడు అంటూ ఉంటే ఎన్ని తేడాలు ఎందుకు వస్తున్నాయి, ఒకటి పేదోడు ఒకడికేమో బాగా ధనవంతుడిగా ఉండి ఇలా ఉంటున్నారు కదా, అందరూ సమానంగా ఉండాలి కదా, ఎందుకు సమానంగా ఉండరు అని ఒక పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉండి, ఒకప్పుడు కొంతకాలం లాస్టిగా నేను ఉండేవాడిని, గుళ్ళకి వెళ్ళేవాడిని కాదు, మా మిస్సెస్ గుళ్ళోకి వెళ్ళినా సరే నేను బయటనే ఉండేవాడిని, అంత మూర్ఖత్వంగా ఉన్నాను. ఆ తర్వాత మళ్ళీ ఒక సందర్భంలో మళ్ళీ భగవంతుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు అనేసి మళ్ళీ ఒక నమ్మకం కుదిరి అక్కడ ఒక గుడి ఒకటి మేము కట్టాము. మేము ఉంటున్న బర్మా కాలనీలో ఆ గుడి తాలూకు పనులన్నీ దగ్గరుండి చేస్తున్నాను భక్తిపూర్వకంగాను. ఎంత భక్తిపూర్వకంగా అంటే రూపాయి కూడా నా నుండి వేస్ట్ అవ్వకుండా ఉండాలి అనే ఉద్దేశం. అన్ని కార్యక్రమాలు కూడా నేనే బాధ్యత తీసుకొని అన్ని లెక్కలు అన్నీ చేసి డబ్బులు ఎవరు ఇస్తుంది తెచ్చి జాగ్రత్తగా ఉంచి చేసేవాడిని. ఈ ధ్యానంకి వచ్చిన తర్వాత నాకు డిస్టర్బెన్స్ లాగా ఉండేది.
ఇంకా ఇదంతా ఎందుకు ఈ గుళ్ళు గోపురాలు వెళ్ళడం? గురువుగారు చెప్తున్నారు గుడి నీ దేహమే దేవాలయం, నువ్వు లోపల దేవుడే నువ్వు, ఇక నువ్వు మళ్ళీ ఇంకా తిరుగుతున్నావు అని చెప్తున్నారు కదా పదే పదే, మళ్ళీ ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి నేను అవన్నీ మానేసుకున్నానండి. పూర్తిగా అప్పచెప్పేశాను మిగతా వాళ్ళకి, అప్పచెప్పేసి మీరు చేసుకోండి, నాకు ఇబ్బందిగా ఉంది, నా పని అవడం లేదు, ధ్యానం పూర్తిగా చేసుకోలేకపోతున్నాను అని చెప్పి అప్పచెప్పేశాను. అది నా ఆధ్యాత్మికం అంటే. ఓకే సార్, ఇంకేమైనా చెప్పాల్సింటే ఫైనల్గా చెప్పండి సార్. ఫైనల్గా గురువుగారి కాన్సెప్ట్ ఏదైతే ఉందో పత్రిజిమేడగారు, అలాగే అదే ఈ శాకాహారం తర్వాత ధ్యాన ప్రచారం, అలాగే ధ్యానం స్వాధ్యాయం వీటి మీద ఎలాగైతే అతను పనిచేస్తున్నారో అందులో నేను ఒకటిగా ఉండి ఆ కార్యక్రమాలు పాల్గొవాలి అని, రెండోది పిఎంసీ ఛానల్కి, అలాగే అహింసా పరిమిడి ధ్యాన కేంద్రం మన శివగణేష్ గారికి, వనితా మేడం గారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను.